భారతదేశ క్రికెట్ జట్టు గర్వించదగ్గ ఆటగాడు మాజీ కెప్టెన్ ఇప్పుడు టీమిండియాకి వికెట్ కీపర్ అయిన ఎంఎస్ ధోని అని చెప్పుకోవచ్చు అయితే గత కొంతకాలంగా ఎంఎస్ ధోని ఇక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారు అన్న వార్తలు బాగా జోరుగా వినిపిస్తున్నాయి ఇప్పటికే టెస్ట్ మ్యాచ్ల నుంచి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు ఇక రాను రాను టీ ట్వంటీలోను వన్డే ఇంటర్నేషనల్లో కూడా ఆయన రిటైర్మెంట్ తీసుకుంటాడు అన్న వార్తలు బాగా ముమ్మరం అయిపోయాయి ఈ విషయం గురించి అంటే తన రిటైర్మెంట్ గురించి ఇప్పటికే బీసీసీఐ దగ్గర తను చెప్పేసినట్టుగా కూడా ఎన్నో వార్తలు కథనాలు జాతీయ స్థాయి మీడియా ఛానల్స్ నుంచి వెలువడుతున్నాయి ఇక ఇదే క్రమంలో ఆయన ఆడుతున్న ఆఖరి వరల్డ్ కప్ ఈ రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ అని చెప్పచ్చు అయితే గత కొన్ని మ్యాచ్లుగా ఆయన ఆయన వరల్డ్ కప్లో కొన్ని మ్యాచ్లు చాలా నెమ్మదిగా ఆడటం డిఫెండింగ్ ఎక్కువగా చేయడం ఎక్కువగా పరుగులు తీయలేకపోవడం లాంటి పరిస్థితులు ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ పరిస్థితులను చూసిన సీనియర్ క్రికెటర్లు మాత్రం ఇక ధోని రిటైర్మెంట్ అయితే బెటర్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కానీ మరొక పక్కన మాత్రం ధోని అభిమానులు ఇదంతా కరెక్ట్ కాదని ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యాచ్లో కొన్ని కొన్నిసార్లులా జరగచ్చని అంటున్నారు కానీ ధోని ఉద్దేశం ఏంటి అభిమానుల ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఈ వరల్డ్ కప్లో ఫైనల్స్కి చేరితే భారత్ లార్డ్స్ ఒక స్టేడియం నుంచే ఆయన అఫీషియల్గా చాలా ఘనంగా తన ఒక రిటైర్మెంట్ని ప్రకటిద్దామని ఆలోచనలో ఉన్నాడు నిజానికి ధోని ఇప్పటికే రెండు వరల్డ్ కప్పుల్ని భారతదేశానికి అందించాడు అందుకనే బీసీసీఐ ధోని యొక్క స్వేచ్ఛకి పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తున్నారు అందుకనే ఇప్పుడు ధోని కూడా ఈ వరల్డ్ కప్ కానీ లేకపోతే వరల్డ్ కప్లో కనీసం ఫైనల్ స్టేజ్ కానీ అంత తీసుకెళ్ళగలిగితే తన ఒక రిటైర్మెంట్ ప్రకటన చాలా హుందాగా ఉంటుందని చాలా ఘనంగా ఉంటుందని తన తమ అభిమానులకి కూడా చాలా ఆనందంగా ఉంటుందని అంటున్నారు మరొక పక్కన ధోనితో పాటు ఆడి రిటైర్మెంట్ తీసుకున్న కొంతమంది క్రికెటర్లు కూడా ధోని రిటైర్ అవ్వడానికి అలాగే రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం అని అనుకుంటున్నాడు కానీ మరొక పక్కన మాత్రం ధోని పోయినసారి పోయినసారి ఐపీఎల్లో మాత్రం నెక్స్ట్ ఐపీఎల్కి నేను హోప్ఫుల్లీ నేను ఉంటాను అని అనటం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ఇక వన్ డే ఇంటర్నేషనల్ నుంచే వెళ్తాడా టీ ట్వంటీ నుంచి వెళ్ళడా అనే విషయంపై పూర్తి స్థాయి స్పష్టత లేదని చెప్పుకోవాలి ఏది ఏమైనప్పటికీ ధోని గురించి మీరేమన్నా చెప్పాలి అనుకుంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి